వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్డీఓ కార్యాలయం ఎదుట వాటర్ పైపులు లీక్ అయ్యి నీరు పోతోంది. ఆ లీకులు మరమ్మతులు చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకట్రావు తెలియజేశారు. పైపులకు 6 చోట్ల లీక్ అయి ఉన్నందువల్ల 120 అడుగుల పైపును తొలగించి కొత్త పైపును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బుధవారం రాత్రికి ఎంత సమయం పట్టినా మరమ్మతులు చేయించి గురువారం ఉదయం నాటికి నీళ్లు ఇస్తామని చెప్పారు. ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా అందజేస్తున్నట్లు ప్రకటించారు. పైపులు తొలగించే ప్రాంతంలో లోతుగా త్రవ్వడం జరిగిందని, అయితే రాత్రిపూట పాదచారులు అటుగా వెళ్లవద్దంటూ, పొరపాటును కారుజారి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంటుంది, కావున ప్రజలు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. తెనాలపట్నంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి పైపు లైన్ లీక్ అయినందువల్ల మొత్తం అవన్నీ తవ్వించడం జరిగింది. 6 పైపులు 6 చోట్ల లీకులు అయ్యి ఉన్నాయి. అవన్నీ కూడా బాగు చేస్తున్నాం. దాని మొత్తాన్ని పాత తీసేసి 120 అడుగుల పైపుని వేయించేసి మరి నైట్కి ఎన్ని గంటలైనా సరే ఈరోజు నైట్ లోపల ఆ కార్యక్రమాన్ని అంతా కూడా సెట్ చేయించి రేపు ఉదయాన్నే వాటర్ కూడా ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా చేస్తున్నాం. అయితే మరియు ఈ లోపల ఏదన్నా ప్రజలు ఇబ్బంది పడకుండా ట్యాంకర్ల ద్వారా వాటర్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అందరికీ తెలియపరుస్తున్నాం. అదంతా చాలా లోతుగా తవ్వడం జరిగింది. ఆ పైపులన్నీ బిగిస్తున్నాం. ఇవాళ నైట్ కానీ రేపు మధ్యాహ్నం వరకు కూడా అటు ఎవరు పాతచారులు ఎవరు బండ్లు పెట్టడం కానీ తిరగడం కానీ చేయవద్దని కోరుతున్నాం. ఎందుకంటే నైటు అక్కడ గోతుల్లో ఏదన్నా ఇబ్బంది వస్తే మరి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఏదైనా అడ్డం కూడా కట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. 1913 నుండి సినిమా పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తూ మా ఏపీ రూపొందించిన హలో నా పేరు సినిమాను గురువారం కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు ప్రదర్శిస్తున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకులు కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు దిలీప్ రాజా తెలియజేశారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంకురం సమావేశం సందర్భంగా ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా ఏపీను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసినందువలన ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో యూనియన్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ నుండి అమరావతికి సినీ పరిశ్రమను తీసుకొచ్చే పోరాటంలో మా ఏపీ ముందుంటుందన్నారు. ప్రత్యేక ప్రదర్శనలో 1913లో తొలి మూకీ సినిమాగా రాజా హరిశ్చంద్రను దాదా సాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో 40 నిమిషాల నిడివితో 40,000 రూపాయల బడ్జెట్తో నిర్మించినట్లు దిలీప్ రాజా వివరించారు. అలాగే 1931లో తొలి టాకీ సినిమాగా భక్త ప్రహ్లాద విడుదలైన విషయాన్ని ఆయన విశ్లేషిస్తూ నాటి నుండి నేటి వరకు సినిమా పరిణామ క్రమాన్ని మా ఏపీ ప్రజల ముందుంచుతున్నట్లు తెలిపారు. గురువారం జరగనున్న మా ఏపీ కార్యక్రమంలో సినీ నటులు గీతాంజలి, రమాప్రభ, కవిత, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, నరసింహరాజు, బాలాజీ తదితరులు పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మంత్రి నక్కా ఆనందబాబు, టీడీపీ నేత వర్ల రామయ్య కూడా పాల్గొంటున్నట్లు వివరించారు. యూనియన్ విధి విధానాలపై కమిటీ చర్చించిన అనంతరం మా ఏపీ తొలి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నన్నపనేని రాంబాబు, పినపాటి సురేష్, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకి మా సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ఇందులో దీని గురించి విధి విధానాల మీద చర్చ జరుగుతుంది. ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇందులో ఎవరికి పడితే వాళ్ళకి సభ్యత్వం మేము ఇవ్వం. అలాగని కళాకారుడు ఏ మూలన దాక్కున్నా, సాంకేతిక నిపుణుడు ఏ బొరిలో దాక్కున్నా కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సభ్యత్వం ఇస్తాం. సినిమా పరిశ్రమలో జరిగిన పరిణామాలన్నిటినీ కూడా ఒక 1/2 గంట నిడివిగల ఒక ఫిలింని రేపు మేము చూపిస్తున్నాం. ఈ దృశ్యాలు చాలా అరుదైన దృశ్యాలు, మనకు కావాలంటే దొరికే దృశ్యాలు కాదు. కావాలని వెతికి చూసినా కూడా గూగుల్లో ఏమైనా కనిపించే కనిపించవచ్చు, కానీ పూర్తి సమగ్రమైన వివరాలు మాత్రం ఉండవు. సో సినిమా ఎప్పుడు పుట్టింది, దాని ప్రయాణం ఎలా ఉంది, ఈరోజు బాహుబలి దాకా ఏ విధంగా ప్రయాణం చేసిందని, దాన్ని హలో నా పేరు సినిమా అనే టైటిల్తో దాన్ని ఒక 1/2 గంట సేపు రేపు ప్రసారం చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ ప్రోగ్రామ్. ఆ తర్వాత బోర్డు వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయటం, ఈ మధ్యలో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. తప్పనిసరిగా సినిమాని ఇష్టపడేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమాని ప్రేమించేవాళ్ళు 1913 నుంచి 2018 వరకు జరిగిన సినిమా పరిణామ ప్రక్రియను మాత్రం తప్పనిసరిగా చూసి తెరాలి. అందులో అలాంటి గొప్ప గొప్ప విజువల్స్ అన్ని మేము సేకరించి 2 రోజుల నుంచి నిద్ర లేకుండా తయారు చేసిస్తున్నాం. దాన్ని రేపు ఫస్ట్ ప్రదర్శనకి అయితే చూపిస్తాం. ఎస్
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోరుతూ ఏప్రిల్ 2వ తేదీన గుంటూరులో జరిగే మాదిగల తిరుగుబాటు సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెనాలి మండల ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కృష్ణానగర్ లింగారావు సెంటర్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెలగుంటూరు గోడపత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ అని నమ్మించి 4 సంవత్సరాలు అవుతున్నా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పైన ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగలను అనిపించుకుంటారని, మాదిగా రుణం తీర్చుకుంటారని మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపైన తిరుగుబాటు మహాసభ 24 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేస్తున్న మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నారంటూ విమర్శించారు. వాగ్దానం చేసి మోసం చేసిన వాళ్లను ఎండగట్టడానికే తిరుగుబాటు యుద్ధం అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరుపోగు శ్యామ్ మాదిగ, మహిళా ఎంఆర్పీఎస్ తెనాలి డివిజన్ ఇన్ఛార్జ్ ఏ కరుణ, టౌన్ అధ్యక్షులు బోసు మాదిగ, కొమ్ము ఆశీర్వాదం మాదిగ, విజయరావు మాదిగ, రమేష్ మాదిగ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని మహాజన నేత మందా కృష్ణమాది గారి ఆధ్వర్యంలో 24 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసి నేను పెద్ద మాదిగ అవుతానని చెప్పి వస్తున్న పాదయాత్రలో మీకోసం పాదయాత్రలో మాదిగల సహకారాన్ని తీసుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ ఊసే ఎత్తకుండా ఏరు దాటిన తర్వాత తెప్పదెగలు పెట్టే రీతిలో చంద్రబాబు నాయుడు మాదిగలను మోసం చేయడమే కాక వర్గీకరణ ఊసే ఎత్తకుండా మన శ్రీ మందా కృష్ణమాదిగ గారిని ఉద్యమాన్ని అణిచివేసిన రీతిలో ఈ రాష్ట్రంలో కృష్ణమాదిగని అరెస్ట్ చేసి మాదిగల్ని అవమానపరచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గెలిపించినటువంటి మాదిగల్ని వదిలి మాలలకి అన్ని పదవులు కట్టబెట్టి చంద్రబాబు నాయుడు మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వర్గీకరణ ఊసే ఎత్తడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ధోరణితోటి ఈ 2 ప్రభుత్వాలపైన మాదిగల తిరుగుబాటు యాత్రను 100 సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి జగన్ గారు ఇప్పటివరకు మాదిగల వర్గీకరణ పట్ల, మాదిగల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు పట్ల మాట్లాడటం లేదని, ఈ 2 ప్రభుత్వాలపైన తాడో పేడో తెలుసుకోవడానికి ఏప్రిల్ 2వ తారీఖున గుంటూరులో బాస్యం సుకులు ఎదురుగా గోరంట్ల దగ్గర మాదిగల తిరుగుబాటు మహాసభ పెడుతున్నాం. ఎంపీలు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అని ప్రత్యేక హోదా మీద మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరమో అదేవిధంగా మాది ప్రజలకు వీళ్ళందరూ ఒక మాట ఇచ్చారు వర్గీకరణ చేస్తామని. వాళ్ళు ఎంపీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీలో ఎంపీలు కానీ, అటు వైఎస్ఆర్లో ఉన్న ఎంపీలు కానీ, ఏ పార్టీలో ఉన్న ఎంపీలు అయినా కానీ వర్గీకరణ మీద కూడా మాట్లాడాలని మేము యావత్ మాది జాతి తరఫున సమీనంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం 10 గంటల నుండి 12 గంటల మధ్యలో పట్టణంలోని ప్రధాన రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నట్లు సాధన సమితి నాయకులు తెలియజేశారు. రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కమిటీ పిలుపు మేరకు ఈ రహదారుల దిగ్బంధం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తెనాలి మార్కెట్ సెంటర్లో దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రజల సమస్యగా భావించడం లేదని ఆరోపించారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకుండా చూడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా 5 కోట్ల ఆంధ్రుల అభీష్టాన్ని ప్రధాని మన్నించి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దోబూచులాడకుండా అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డెల్టా పరిరక్షణ సమితి అధ్యక్షులు శేషగిరిరావు, సిపిఎం కార్యదర్శి ములకా శివశామిరెడ్డి, సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, సిపిఐ నాయకులు పరుచూరు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సిపి నాయకులు ఎన్సీసీ శ్రీనివాసరావు, తాడిబోయిన బుజ్జి, డాక్టర్ కొత్త శశికిరణ్, హుస్సేన్ వలీ, ఎల్లమందయ్య, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సమస్యను ప్రజల సమస్యగా భావించట్లేదు. ఇప్పటికి కూడా తృణమూల టీఆర్ఎస్తోనూ అట్లాగే అన్నాడీఎంకేతోనూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పార్లమెంట్లో దీన్ని చర్చకు రాకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అందుకనే ఈ ప్రత్యేక హోదా సాధన సమితి తెనాలి కమిటీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా సరే మోడీ గారు కళ్ళు లేని కబోదిలాగా వ్యవహరించకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క అభీష్టాన్ని మన్నించి వెంటనే ఈ యొక్క ప్రత్యేక హోదా ప్రకటించి సత్వరమే అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మన 19వ తారీఖు
సోమవారం నాడు విజయవాడ ఐవీ ప్యాలెస్లో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా 68 విభిన్న ప్రజా సంఘాల నుంచి అందరూ కూడా సమావేశమై ఈ ప్రత్యేక హోదా అంశం, విభజన అంశాలు తుది ఘట్టానికి వచ్చినాయి. మన అందరం కూడా కలిసికట్టుగా ఉద్యమం చేసి ఈ ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. దానిలో భాగంగా 22వ తారీఖున అనగా రేపు జాతీయ రహదారులన్నీ కూడా మనం 10 నుంచి 12 గంటల మధ్యలో దిగ్బంధం చేసే కార్యక్రమానికి పిలుపు ఇవ్వటం జరిగింది. కాకుండా అత్యవసర సర్వీసులు మినహాయించి కార్యక్రమానికి పూనుకున్నాం. దీనికి అందరూ కూడా, ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో గురువారం ప్రధాన రహదారుల దిగ్బంధం. గృహ నిర్మాణ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి. విజిలెన్స్ విఎస్పీ రమణ కుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.